శ్రావణ మాసంలో వచ్చే పండుగలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో నాగుల పంచమి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మేరకు నిజాంపేట మండల వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలను ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి ఆలయాలకు కిటకిటలాడారు భక్తులు. మహిళలు పెద్ద ఎత్తున పుట్టల వద్దకు వెళ్లి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద ఉదయం నుంచే పుట్టలు పాలు పోసి ముక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు. నాగదేవత అమ్మవారికి మహిళలు ఘనంగా అభిషేకాలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. పుట్టలో పోసిన పాలను తోడబుట్టిన అన్నదమ్ముల కండ్లకు అద్దటం వల్ల మంచి జరుగుతుందన్నారు. నాలజాతి విశిష్టత గురించి, నా చిన్నపిల్లలున్నా ఈ గుడికి వచ్చి మనము మొక్కులు తీర్చుకుంటాము. ప్రతి సంవత్సరం నాలుజాతి రోజు పుట్టకు పాలు పోసి అభిషేకం చేసి నావులను ఇడిచి ఘనంగా జరుపుకుంటాము. కడపడుసులకు కట్నాలు పంపుతాము. వాళ్ళు వచ్చి అన్నదమ్ముళ్లకు కళ్ళు కడిగి వాళ్ళ దీవెనలు చల్లగా ఉండాలని ప్రతి సంవత్సరం వచ్చి కళ్ళు కడిగి ఘనంగా జరుపుకుంటారు. తెలంగాణ ఆడపడుచుల అందరికీ నవల చవితి శుభాకాంక్షలు. ఆవిర్భవించుకొని నిజాంపేట గ్రామంలో ప్రజలందరూ పుట్టకు పాలు ఎల్లమ్మ గుడికి వచ్చి పుట్టకు పాలు పోయడం జరుగుతుంది. ఇలాంటి పండుగలు ఎన్నో జరుపుకోవాలని ఆ ఎల్లమ్మ తల్లిని కోరుకుంటున్నాను. అలాగే మండల ప్రజలందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.